జనవరి 22న అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలిసిందే. దేశం మొత్తం ఎంత పండగ వాతావరణంలో మునిగి తేలిందో మనందరం చూసాం. 500 ఏళ్ల నాటి నుండి అయోధ్యలో ఎన్నో పోరాటాలు జరిగాయి, ఎన్నో మత కలహాలు కూడా జరిగాయి. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు నుండి సమానమైన న్యాయం రావడంతో అయోధ్య నిర్మించడం సాధ్యమైంది. అయితే ఇదంతా ఇలా ఉంటే అయోధ్య రామ మందిరం కోసం సౌదీ రాజు భారీ విరాళం ఇచ్చాడని తెలిసింది. ఇంతకీ సౌదీ రాజు ఎవరు, ఎంత విరాళం ఇచ్చాడు, ఇందులో ఎంత నిజముందో అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సౌదీ అరేబియన్స్ అయోధ్యకి భారీ విరాళం ఇవ్వడం ఏంటి అని నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు వాళ్ళు మన హిందూ దేవుడిపై ఎంత భక్తి చూపించడం నిజమేనా అని అనిపిస్తుంది కదా. కానీ నిజంగానే సౌదీకి చెందిన రాజు అయోధ్య రామ మందిరం కోసం భారీ విరాళం ఇచ్చాడని తెలిసింది. నిజానికి సౌదీకి చెందిన వాళ్ళ గురించి మనం చాలానే విని ఉన్నాం. ఇక వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది, బంగారం కావచ్చు, చాలా లగ్జరీ లైఫ్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. ప్రజలు చాలా రాయల్గా జీవిస్తూ ఉంటారు. చెప్పాలంటే ఈ భూమి మీద వాళ్ళకంటే ఎక్కువ మరెవ్వరూ కూడా అంత రాయల్గా జీవించలేరని చెప్పాలి. ఏ విషయంలో అయినా సౌదీ వాళ్ళు బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు సౌదీ రాజు అయోధ్యకి భారీ విరాళం ఇచ్చాడని తెలిసింది. అతనికి మన దేశం పట్ల చాలా గౌరవం ఉందని, పైగా హిందూ దేవుల విషయంలో అతడు అభిమానం చూపిస్తాడని కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ ధనవంతుడైన రాజు అయోధ్యకి ఏకంగా 50 కిలోల బంగారంని శ్రీరామ ట్రస్ట్ అధికారులకు ఇచ్చాడని తెలిసింది. ఇక ఆ బంగారం విలువ చాలా కోట్ల రూపాయలు ఉంటుందని కూడా తెలుస్తుంది. ఆలయ అధికారులు కూడా సౌదీ రాజు ఇచ్చిన విరాళంని భక్తితో స్వీకరించారట. ఇక ఆ బంగారపు పూతతో బాలరాముడు ఉన్న గర్భగుడిలో డిజైన్ చేయించనున్నారని తెలిసింది. అయితే ఆ మత్యానగా 2021లో దుబాయ్లో హిందూ దేవుళ్ళ మందిరంని కూడా నిర్మించారు. దుబాయ్లో జేబెల్ అలీ ప్రాంతంలో స్వయంగా దుబాయ్ వాసులే హిందూ దేవుళ్ళ మందిరంని నిర్మించి తమ చేతులతో ప్రారంభించి హిందువులని ఆకట్టుకున్నారు. ఇక ఆలయ లో ప్రత్యేక పూజలు కూడా జరిపించారు. ఆ మందిరంలో శివ పార్వతులు రాముల వారి విగ్రహాలతో పాటు మొత్తం 16 మంది దేవతామూర్తుల విగ్రహంని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఇక ఆ మందిరంని అక్కడున్న హిందువులే కాకుండా ముస్లిం మతస్థులు కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఆలయంను ఎంతో అందంగా అద్భుతంగా నిర్మించారు. ఎక్కడ చూసినా పాలరాతితో ఉన్న ఆ మందిరం ఒక అద్దాల మేడలాగా అనిపిస్తుందని చెప్పాలి. ఇక ఆలయంలో కొన్ని భాగాలలో భారత్ అరబిక్ శైలులు కనిపించే విధంగా నిర్మించారు. అయితే ఇప్పుడు సౌదీకి చెందిన రాజు కూడా రామ మందిరంకి విరాళం ఇవ్వడంతో చాలా నిజముందని కూడా ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. అంతేకాదు, ఇప్పటికే కొంతమంది ముస్లిం వ్యక్తులు అయోధ్యకి ఇచ్చిన విరాళంని చూసినట్లయితే కూడా ఈ విషయం గురించి మరింత నమ్మకం కలుగుతుంది. ఇక ఇప్పటికీ చాలామంది ముస్లిం వ్యక్తులు అయోధ్యకి భారీ విరాళాలు ఇవ్వడమే కాకుండా రాముడిపై ఉన్న భక్తిని కూడా చూపించారు. కాశీ ప్రాంతంలో ఉన్న 22 ముస్లిం కుటుంబాలు అయోధ్యలోని రామమందిర నిర్మాణంకి 200,000 రూపాయల విరాళాన్ని అందించారు. అంతేకాదు, అక్కడ ముస్లిం కుటుంబంకి చెందిన ఇక్రా అన్వర్ ఖాన్ అనే ఒక అమ్మాయి తన చేతి మీద శ్రీరాముడి పేరును కూడా పచ్చబొట్టిగా కూడా పొడిపించుకుంది. రాముడి మీద ఉన్న భక్తిని అలా నిరూపించుకుంది ఆమె. తను ముస్లిం మతస్థురాలు అయినప్పటికీ కూడా తనకి హిందూ దేవుడు రాముడి పట్ల చాలా గౌరవం ఉందని, భక్తి కూడా ఎక్కువే అని అమ్మాయి గతంలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రామ మందిర నిర్మాణ సమయంలో కూడా తన వంతుగా 11,000 రూపాయలను విరాళంగా ఇచ్చింది. నిజంగా ఇది చాలా ఆశ్చర్యపడాల్సిన విషయం అని చెప్పాలి. ఇక గుజరాతీలో ఉన్న ఒక ముస్లిం డాక్టర్ దంపతులైన డాక్టర్ హమీద్ మన్సూరి, ముంతాజ్ మన్సూరి 150,000 రూపాయలు రామ మందిరంకి విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా నిర్మాణ సమయంలో అయోధ్యలో ఉన్న రాముణ్ణి కూడా దర్శించుకున్నారు ఈ ముస్లిం దంపతులు. అసలు మన హిందూ దేవాలయాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని ముస్లిం సోదరులు ఇప్పుడు రామ మందిరంకి వచ్చారు అంటే వినడానికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇక జైన్పూర్లో మహమ్మద్ ప్రాచార్య అబ్దుల్ ఖాదీర్ అనే ఒక ముస్లిం వ్యక్తి కూడా రామ మందిర నిర్మాణం కోసం 111,000 రూపాయలను విరాళంగా రాముడిపై ఉన్న భక్తిని చూపించాడు. ఇక మరొక ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే, ముజీపూర్ నగర్కి చెందిన ఒక మహమ్మద్ సమరజ్ని అనే బీజేపీ నేత కాషాయపు వస్త్రాలను ధరించి రాములవారిని దర్శించుకున్నాడు. దీనిపై వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు, అతడు తాను సంపాదించుకున్న 2 ఫ్లాట్లను కూడా రామ మందిర నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చాడని తెలిసింది. నిజంగా ఇది గర్వించాల్సిన విషయమనే చెప్పాలి. అయితే అయోధ్యలో జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్ఠ గురించి తెలిసిన వెంటనే కొందరు ముస్లిం మహిళలు రాములవారికి స్వయంగా పూజలు చేశారు అని, భక్తితో నమస్కరించుకున్నారని,
తెలిసింది. అయితే ఓ ముస్లిం అమ్మాయి కూడా తనకి రాముడి మీద ఉన్న భక్తితో ఏకంగా అయోధ్యకి కాలినడకనే చేరుకుంది. ఆ అమ్మాయి ముంబైకి చెందిన శబ్నం షేక్, ఈమె యూట్యూబర్ కూడా. అయితే ఈ ముస్లిం అమ్మాయి శ్రీరాముడి దర్శనం కోసం ముంబై నుండి అయోధ్య వరకు కాలినడకన చేరుకుంది. ఇక ఆమె వస్త్రధారణ పూర్తిగా ఒక ముస్లిం అమ్మాయి లాగా ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రం మెడలో రామ కండువ ధరించి పాదయాత్ర చేపట్టింది. ఆ సమయంలో ఈమె వార్తల్లో బాగా వైరల్గా కూడా మారింది. పలు ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూ కూడా చేయగా ఆమెకి రాముడు అంటే ఎంతో భక్తి అని చెప్పుకొచ్చింది. రాముడిని తన ప్రభువుగా భావిస్తున్నాను అని తెలిసింది. నిజానికి తను హిందూయిజం వాతావరణంలో పెరిగాను అని, తనకి హిందూ మతం పట్ల చాలా గౌరవం ఉందని తెలిపింది. ఇక ముస్లిం మోర్చా అధ్యక్షుడు అయిన పాషా మరి కొంతమంది ముస్లిం వ్యక్తులతో కలిసి అయోధ్యకి చేరుకుని రాముడి గురించి చాలా గొప్పగా చెప్పారు. పైగా ఆ ముస్లిం సోదరులు రాముడి ఫోటోతో ఉన్న కండువాను కప్పుకొని తమ ఆచారం ప్రకారం తలపై క్యాప్ పెట్టుకొని అయోధ్యకి రావడంతో అక్కడి మీడియా దృష్టిలో పడడంతో మీడియా సమక్షంలో చాలా విషయాలు కూడా చెప్పుకొచ్చాడు షాషా. ఇస్లాం మతం పుట్టి కొన్ని వందల సంవత్సరాలు అయితే వేల సంవత్సరాల పూర్వమే శ్రీరాముడు పుట్టాడు అని అన్నారు. అంతేకాకుండా బాబర్ మసీద్ విషయం గురించి కూడా ఆయన చాలా చెప్పాడు. ఇక తమ పూర్వీకులలో కూడా హిందువులు ఉండొచ్చని అన్నాడు. ఇక దేవుళ్ళ విషయంలో మతాల మధ్య విభేదాలు ఉండకూడదు అని, అందరం ఒక్కటే అని అన్నాడు. ఇక శ్రీరాముని చూస్తే ఒక అన్న తమ్ముడు అందరూ గుర్తుకొస్తారని అన్నాడు. ఎవరైనా తనను అడిగితే రామరాజ్యం రావాలని అనేవాడని అని అన్నాడు. ఇక శ్రీరాముడు తన జన్మస్థలంకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఇక ఇస్లాం మతంను గౌరవించే ప్రతి ముస్లిం హిందూ దేవుళ్లను గౌరవపరచనని అన్నారు. అలా ఆయన ఒక్కరే కాదు, చాలా మంది ముస్లిం సోదరులు కూడా రాముడి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. అంటే ముస్లిం మతానికి చెందిన వాళ్ళకి కూడా రాముడి పట్ల ఎంత భక్తి ఉందో ఇక్కడే అర్థమవుతుంది. నిజానికి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటే ఇదేనేమో అని చెప్పాలి. ఇలా మతాల మధ్య భేదాలు లేకుండా కలిసి ఉంటే మాత్రం ఇంతకు మించి దేశానికి మరో గొప్ప వరం ఉండదని చెప్పాలి. మామూలుగా కొన్ని ప్రాంతాల్లో ముస్లిం హిందూ అని తేడా లేకుండా కలిసి బ్రతుకుతున్నారు. ఇక ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణం సమయంలో ఎంతోమంది ముస్లిం సోదరులు అయోధ్యకి చేరుకోవడం, విరాళాలు ఇవ్వడం చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరూ కలిసిపోయారన్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ దేశానికి చెందిన వాళ్లే కాకుండా ఇతర దేశాలకి చెందిన ఇతర మతస్థులు కూడా రాముల వారికి భారీ విరాళం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇప్పటివరకు ఎక్కడా కూడా ఇంతమంది ముస్లిం వ్యక్తులు హిందూ ఆలయంకి ఇంత విరాళం ఇచ్చి ఉండరేమో కదా. ఇక ఆ ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అయోధ్యకి బాలరాముడిని చూడడం కోసం చాలా మంది భక్తులు తరలివస్తున్నారు. ఏకంగా లక్షల్లో రావడంతో అయోధ్య ప్రభుత్వం కూడా షాక్ అవుతుంది. ఇక వచ్చిన భక్తులంతా బాలరాముడికి డబ్బు రూపంలో కానుకలు కూడా సమర్పిస్తున్నారు. దేశంలో ఉన్న పట్టణాలలో, గ్రామాలలో, మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రజలంతా అయోధ్యకి వచ్చే పనిలో ఉన్నారు. ఎలాగైనా రాముడి జన్మించిన స్థలం చూడాలని అనుకుంటున్నారు. ఇక అయోధ్యను అలా మొత్తానికి 500 ఏళ్ల తర్వాత చూసేసరికి వాల్మీకి మహర్షి అయోధ్య గురించి వివరించిన విధంగా మునుపటి రూపం వచ్చేసిందని అర్థమవుతుంది. ఇక ఆలయం పూర్తిగా కంప్లీట్ అయ్యాక మరింత అందంగా ఉంటుందని చెప్పాలి. నిజానికి రామ మందిరంను ఇంకా పూర్తి చేయలేదు, కేవలం బాలరాముడి కోసమే గర్భగుడిని నిర్మించగా ఇక మిగతా కట్టడాలు చేస్తున్నారు కార్మికులు. ఇక మందిరం మొత్తం పూర్తయ్యాక అప్పుడు రాముడితో పాటు సీత, లక్ష్మణ, హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఇక ఇప్పుడు భారీ సంఖ్యలో భక్తులు అయోధ్యకి తరలివస్తున్నారు. దీంతో అయోధ్యలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఫుల్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసి అందరికీ రక్షణగా నిలుస్తున్నారు. అంతేకాకుండా రామ మందిరంను దర్శించుకోవడం కోసం పలు సమయాలను కూడా ప్రకటించారు. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఉచిత రైలు సదుపాయం కూడా కల్పించింది. ఇక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అక్కడి ప్రభుత్వం కూడా కోరింది. చూశారు కదా, మీరు కూడా అయోధ్యలో ఉన్న రామ మందిరంను దర్శించుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.